శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం మఖానక్షత్రం ఉంది ఆదివారం మఖానక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఈ ముద్గర యోగం అనేది కలహాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఈరోజు ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి గొడవలు వచ్చే అవకాశాలు ఈరోజు ముద్గర యోగం వల్ల ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు రాశి చక్రాన్ని పరిశీలిస్తే రాశి చక్రంలో ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు శనింట్లో ఉన్నాడు నక్షత్రానికి అధిపతి అయిన కేతువు ధనుస్సు రాశిలో ఉన్నాడు అంటే రవి మాత్రం శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి నీచపడ్డాడు రవి నీచబడ్డాడు కాబట్టి ప్రధానంగా ఈరోజు రాశి చక్రాన్ని బట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి వ్యవసాయదారులకు కూడా వ్యవసాయ రంగంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా కొద్దిపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇంట్లో తండ్రితో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి రవి నీచబడ్డప్పుడు తండ్రితో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎవరైనా సరే పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు ఆవుకి చపాతీలు తినిపించి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి మీకు ఆవు కనిపించకపోతే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి సూర్యుడికి అధిష్టాన దేవుడు శ్రీమన్నారాయణ మూర్తి కాబట్టి శ్రీమన్నారాయణ మూర్తికి సంబంధించిన అష్టాక్షరి మంత్రం చదువుకుని బయటికి వెళితే ఎలాంటి సమస్యలు రాకుండా పన్నెండు రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే రవి నీచబడ్డాడు కాబట్టి ఈరోజు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఎర్రపుష్పము కొద్దిగా గంధము చిటికడి కుంకుమ పువ్వు వేసి ఆ నీళ్ళతో తూర్పు దిక్కువైపు తిరిగి ఓం సవిత్రే నమ అని చెప్పిస్తూ అర్ఘ్యం ఇచ్చి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఆదివారం కాబట్టి ఈరోజు బంగారపు రంగు వస్త్రాలు లేదా ఎరుపు రంగు వస్త్రాలు లేదా గోధుమ రంగు వస్త్రాలు ధరించి కార్యనిమిత్తమై బయటికి వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా నక్షత్రం ఉంది కాబట్టి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే మీ పితృదేవతల పేరిట అన్నదానాలు నిర్వహించటం ఇతర దానాలు నిర్వహించడం ద్వారా పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకోవటానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఈరోజు నామకరణం చెవులు గుట్టించటం ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు జల సంబంధమైన కార్యక్రమాలు అంటే బోరింగ్ పనులు ఇలాంటివి చేయటానికి కూడా ఈరోజు అనుకూలం విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలకి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి సంగీతం సాహిత్యం వీటికి సంబంధించిన కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మోటారు వాహనాలు కొనడం అమ్మటానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి